పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ హరిహర క్షేత్రంలో కార్తీక బుధవారం పురస్కరించుకుని హరిహర సుత్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రదీప్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి ఫల పంచామృతులతో అభిషేకాలు, నవగ్రహ కలశ తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష అంటేనే కఠిన నియమాలతో కూడిందన్నారు గురుస్వామి ప్రదీప్. దీక్ష పూనేందుకు కూడా స్వామివారి అనుగ్రహం కావాలని, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన మాలధారులందరూ నియమనిష్టలతో స్వామిని కొలవాలన్నారు. స్వామివారి కరుణా వీక్షణలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సుల్తానాబాద్ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో ఈరోజు కార్తీక మాస పురస్కరించుకొని అయ్యప్ప మాలధారుల అయ్యప్ప స్వామి టెంపుల్లో 41 మండల గాల మహోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ ధర్మశాస్త్రమూర్తికి నిర్వార్య అభిషేకము మరియు నవక్కం 9 కలశాలతో అభిషేకము మరియు మహానైవేద్యము మహా అభిషేకం చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్వామి అయ్యప్ప దేవాలయము అన్ని చోట్లలో అందరికి అందుబాటులో కడుతున్నాము. ఆ నిర్మాణించిన దేవాలయము ఎందుకంటే మన అయ్యప్ప స్వాములకు అవకాశం ఉంది, శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం మనకు ఉంది. కానీ మనతో పాటు సర్వీస్ చేసే ఇంట్లో మాతస్వాములకు కానీ నారాయప్ప స్వాములకు కానీ అందుబాటులో ఉండే అయ్యప్ప దేవాలయాన్ని అందరూ ఏకచక్ ఒక తాటి మీదకి వచ్చేసి ఒక అభిషేకాలే కానీ అయ్యప్ప యొక్క తత్వాన్నే కానీ అయ్యప్ప ధర్మశాస్త్ర మీద కేరళలో 108 శాస్త్ర దేవత అయ్యప్ప టెంపుల్స్ ఉన్నాయండి. కేరళలో శాస్త్ర అయ్యప్ప అంటే శాస్త్ర దేవుడు. కేరళలో ఉన్నటువంటి 108 అయ్యప్ప దేవాలయ పరిసర స్థాపించినవి. సో అక్కడ కేరళ నియమ ప్రకారము మనము మన ఊళ్ళో అయ్యప్ప టెంపుల్ కట్టుకొని నిర్మించుకొని పూజలు చేస్తున్నాం. కాబట్టి మనం వెళ్ళే అవకాశం మన అందరికీ ఉంది. కానీ లేని వాళ్ళకి ఆ మహాభాగ్యాన్ని కల్పించినందుకు ఆ అవకాశాన్ని ఈ యొక్క సుల్తానాబాద్ ప్రజలకు అందుబాటులో తీసినటువంటి ఆలయ యాజమాన్యానికి మరియు మన సుల్తానాబాద్ ధర్మశాస్త్రానికి ఈరోజు స్వామియే శరణమయ్యప్ప.